మీ బైక్ లేదా కారు సర్వీసింగ్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు మీకు అతి సమీపంలో ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ను ప్రతిటూరులో ఏర్పాటు చేశారు మీ వాహనం ఎప్పుడు కండిషన్ లో ఉండాలంటే వెంటనే ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ కు తీసుకురండి అతి తక్కువ ఖర్చుతో మీ వాహనానికి సర్వీసింగ్ చేయించుకోండి మా అడ్రస్ ది డిటైలింగ్ మాఫియా కార్ అండ్ బైక్ క్లీనింగ్ షోరూం ఓల్డ్ జమ్మలమడుగు బైపాస్ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రొద్దుటూరు భారత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఆయన సేవా నిరతిని అంజాద్ బాషా కొనియాడారు మరి ఇవాళ ఆ మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది దాంట్లో భాగంగానే మరి ఇవాళ కడప నగరంలో కూడా మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల శ్రేణులు అందరూ కూడా మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది నిజంగా ఇవాళ ఆయనకు ఆదర్శంగా తీసుకొని మనందరూ కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా భాషా ప్రతిపాదిపైన ఏర్పడ్డ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అది సాధ్యమైంది అమరజీవి పొట్టి అటు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వల్లనే ఈరోజు రాష్ట్రం సాధ్యమైందని కూడా మనకందరికీ కూడా తెలిసిన విషయం 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేస్తూ తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ తెలుగు మాట్లాడే వాళ్ళకందరికి కూడా ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి అని చెప్పి మరి ఆనాడు పోరాటం చేసి మరి రాష్ట్రాన్ని సాధించడం జరిగింది మరి ఆయన ఆశయ సాధన కోసం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఇవాళ ఆ దిశలోనే మన ముఖ్యమంత్రి గారు మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈరోజు నవంబర్ 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి అని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది గతంలో పాలించిన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆంధ్ర అవతరణ దినోత్సవాన్ని మరి ఇవాళ విస్మరించిన పరిస్థితి మన అక్కడ కూడా తెలిసిన విషయం మరి ఆ అమరజీవులు పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని కూడా విస్మరించడం జరిగింది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిందే తప్ప మనం విడిపోయినది మనం విడిపోలేదు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఖచ్చితంగా మనం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి మరి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మరి ఆ దిశలో ప్రతి ఏటా నవంబర్ 1వ తేదీన అధికారికంగా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ ఈ సంవత్సరం నుంచి మరి ఇవాళ డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల్లో అతి కొద్ది సమయంలో మరి ఆయన ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అనేక దశల్లో మరి అనేక వర్గాల్లో ఏదైతే సేవలు చేసిన వాళ్ళకందరినీ వాళ్ళ సేవలను గుర్తించి మరి డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి విజయవాడలో మరి ఇవాళ పెద్ద ఎత్తున మరి వాళ్ళకందరికీ కూడా డాక్టర్ వైఎస్ఆర్ అచీవ్మెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా మరి ప్రదానం చేయబోతున్నారు మరి రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఏటా నవంబర్ 1వ తేదీన మరి ఏడాది కాలంలో మరి వివిధ రంగాల్లో అనేక సేవలు చేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి ఈ రకంగా డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం మరి ఇవాళ ఆ మహనీయులు డాక్టర్ ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని ఈరోజు మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటూ మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆయన ఆశయ సాధన కోసం
మనమందరం కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.